ఇస్సాకు తన పెళ్లి విషయంలో నిర్ణయాన్ని పూర్తిగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఇస్సాకు వెయిట్ చేసిన విధానానికి దేవుడిచ్చిన గొప్ప బహుమానమే రిబ్కా. ఇది దేవుని చిత్తం, నీకేమనిపిస్తుందో అదే చెయ్యని ఫ్రీడమ్ ఇచ్చే పేరెంట్స్ ఉన్నప్పటికీ దేవుని మాటకి లోబడి తన దేశాన్ని దాటి ఇస్సాకు గురించి ఏమీ తెలియకపోయినా దేవుని సెలక్షన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటుందని నమ్మి ముందున్న వ్యక్తిని భర్తగా యాక్సెప్ట్ చేసి ఇస్రాయేల్ కుటుంబానికి అమ్మగా మారింది. దేవుని ప్రేమ తన సొంత కుమారుని త్యాగం ద్వారా మనకి అర్థం కావాలని క్రీస్తుని వరుడిగా తన రక్తంతో కడిగి సంపాదించుకున్న సంఘాన్ని వధువుగా, ఇద్దరి మధ్య బంధానికి సాదృశ్యంగా దేవుడు భూమి మీద పెట్టుకున్న పద్ధతే పెళ్లి. అటువంటి దేవుని గొప్ప ఆలోచనకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా పెళ్లి కాని వారు ఎదుటివారి అందాన్ని, ఆస్తిని, ఎత్తుని బట్టి మనకి అనిపించిన కోరికలకి ప్రేమ అని పేరు పెట్టుకుని అన్ని విషయాల్లోనూ దేవునిలో మంచిగా ఉండే యవ్వనస్తులు సైతం పెళ్లి విషయంలో మాత్రం అపవాది మాయలో చిక్కుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. బైబిల్ ప్రకారంగా లాజికల్ గా ఆలోచించి పెళ్లికి ముందు ఆ వ్యక్తి దేవుని పరంగా ఉన్నారా లేదా అన్నది చూసుకోవాలి. అంతేగాని మన సొంత ఆలోచనలను బట్టి పెళ్లి చేసుకుని తర్వాత జరిగే నష్టానికి మరలా దేవుణ్ణి మధ్యలోనికి తీసుకురావడం ఆయన ఎదుట మన క్యారెక్టర్ని కోల్పోయేలా చేస్తుంది. పెళ్లి చేసుకున్న వారు భార్య పొరపాట్లు చేస్తే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమిస్తూ తన బలహీనతలో తోడుండాలని, భర్త పొరపాట్లు చేస్తే భార్య తన మంచి ప్రవర్తనతో భర్తలో మార్పు తీసుకురావాలని మరచి గొడవలతో విడాకుల వరకు వెళ్లి పిల్లల జీవితాన్ని పక్కన పెట్టి దేవుడు కోరుకున్న కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు. ఆవిరి వంటి జీవితంలో అప్పుడప్పుడు వచ్చి వెళ్లిపోయే చిన్న చిన్న సమస్యల్ని బట్టు, కోరికల్ని బట్టు దేవుడు మన కోసం వేసుకున్న గొప్ప ఉద్దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు మనస్పర్ధలు సహజమని గుర్తించి క్రీస్తుకు సంఘానికి మధ్య బంధాన్ని చివరి వరకు మీ మధ్య నిలుపుకొని దేవుడు కోరుకున్న కుటుంబాన్ని కట్టుకోవాలని, పెళ్లి కాని వారు యవ్వనంలో వచ్చే ఆలోచనల్ని దేవుని ఎదుట సరిచేసుకుంటూ పెళ్లి విషయంలో జ్ఞానం కలిగి ఇస్సాకుల దేవుని చిత్తం కోసం ఎదురుచూసే మనసుతో యవ్వనాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకుంటూ గొప్ప బాణాలుగా వాడబడాలి. బైబిల్ నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మేమే మీకు కాల్ చేసి ఉచితంగా బైబిల్ నేర్పిస్తాం. వీడియోలు, షార్ట్ ఫిల్మ్లు, క్రిస్టియన్ మూవీస్ ద్వారా అనేక సంఘాలకు చెందిన యువతి యువకులు కలిసి చేస్తున్న మా ఈ పరిచర్యని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు మా పరిచర్యలో పాలివారవ్వండి. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మా నెక్స్ట్ వీడియోస్ మీకు రిలీజ్ చేసిన వెంటనే వస్తాయి.